ఎవరు లోకేష్ అంటున్నాడా? అసలు లోకేష్ కు మాట్లాడడం తెలుసా? అసలు తెలుగు వచ్చా లోకేష్ కి? వాడు ఒక మనిషి, వాడిది ఒక బతుకు. ఎందుకు బెయిల్ మీద ఎవరినైనా తీసుకురావచ్చు, డబ్బు పోసి బెయిల్ మీద తీసుకురావడం గొప్ప కాదు. బయటికి వచ్చిన వాడు ఏమవుతాడో రేపు వాడిది వాడికే తెలీదు. వాడి చాప్టర్ క్లోజ్, ఇక టీడీపీ అనేది ఉండదు, భూస్థాపితం అయిపోద్ది. ఇక్కడ ఉండేది మొత్తం, స్టేట్ మొత్తం ఉండేది వైఎస్ జగన్ పార్టీయే, వైఎస్ఆర్ పార్టీ. అతనికి మించిన లేదు. ఈరోజు నేను ఒక మధ్యతరగతి కుటుంబం అంటే ఒక మహిళగా చెప్తున్నా. గత 5 సంవత్సరాల క్రితం మా కుటుంబాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. ఒక్కసారి గుండెల మీద వచ్చిన జనాల్ని కానీ ఇక్కడ మీటింగ్లో మీరు వింటే కానీ మహిళల ఆందోళన అభిమానం అనేది మీకు ఒక్కసారి అర్థమైపోతుంది. ఎవరు డబ్బులు ఇస్తే రావడమో లేకపోతే లేదమ్మా, మా ప్రేమతోటి, మా అన్న, మా కుటుంబం అని మేము ప్రేమతో వచ్చిన వాళ్ళమే. కానీ కానివాడు కాని మాటలు మాట్లాడతాడు, ఓడిపోయేవాడికి ఓడిపోయే మాటలు ఉంటాయి, కానీ గెలిచే మాటలు. అక్కడ ఎవరు ఉండేది సింహం. ఆ ఢీ కొనాలంటే ఇలాంటి చంద్రబాబులు పనికిరారు, పవన్ కళ్యాణ్ పనికి. పవన్ కళ్యాణ్ అంటే ఏంటి, హీరో అతను. అంతేగాని ఓ జీవితం అంటే ఏంటి, ఒక చదువు అంటే ఏమీ తెలియదు వాడికి. యాక్టింగ్ చేసుకోమను, ఒక ముగ్గురిని పెళ్ళిళ్ళు చేసుకోమను చేసుకుంటాడు. అంతేగాని వాడికేం తెలుసు జీవితాల గురించి.